చెప్పుకుందాం. టెన్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ టెన్స్ అంటే ఇట్ టెల్స్ ఆల్ అబౌట్ టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్, అంటే ఒక పని ఎప్పుడు జరిగిందో, ఏ సమయంలో పని జరిగిందో తెలిపేదే టెన్స్. ఒక నిర్ణీత సమయంలో జరిగినటువంటి ఒక పని అది ఎప్పుడు జరిగిందో, ఏ టైంలో జరిగిందో తెలిపేదే టెన్స్. టెన్సెస్ అంటే కాలాలు, ఏదమ్మా కాలాలు. ఓకేనా? చూడండి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని మనకు మూడు కాలాలు ఉన్నాయి. అంటే మన తెలుగులో వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, అంతే కదా? మూడు కాలం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ తెలుగులో, అంతేనా? ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని వెర్బ్స్ ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే లింకింగ్ వెర్బ్స్ అంటాం. ఏమంటాము? ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి మనము ఈ లింకింగ్ వెర్బ్స్ని వాడతాం. వీటిని మనము హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో అయితే యాము ఈజ్ ఆర్, హ్యావ్ హ్యావ్. పాస్ట్ టెన్స్లో అయితే వాజు వర్రు హ్యాడ్. ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్లు షాల్, విల్ బి లేదా షాల్ బి లేదా విల్ హ్యావ్ ఆర్ షాల్ హ్యావ్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ మనము ముందు మనం ముందు ముందు క్లాసులో ఎవరైనా చెప్పుకుందాం. చూడండి, ప్రజెంట్ టెన్స్లో మనకి యాము ఈజ్ ఆర్, హ్యావ్ హ్యాడ్ వస్తాయి. పాస్ట్ టెన్స్ వచ్చేసి వాజు వర్రు హ్యాడ్. ఫ్యూచర్ టెన్స్ లో విల్లు షల్లు, విల్ బి షల్ బి, విల్ హ్యావ్ షల్ హ్యావ్, ఇవి వస్తాయి. ఇవి మళ్ళీ ఈ ప్రజెంట్ టెన్స్ ని మళ్ళీ నాలుగు రకాలుగా చూపించాం. పాస్ట్ టెన్స్ కూడా నాలుగు రకాలుగా చూపించాం, ఫ్యూచర్ టెన్స్ కూడా నాలుగు రకాలుగా చూపించాం. ఇప్పుడు మొత్తం ఏమి? నాలుగు 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 ఎన్ని? పన్నెండు. పన్నెండు పన్నెండు కాలాల గురించి మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ మిగతా కాలంలో మనం ఒక్కొక్కటి ఎవరైనా ఈ హెల్పింగ్ వెళ్తే ఎక్కడెక్కడ వాడతాము అనే దాని గురించి మనం తెలుసుకుందాము. తర్వాత ప్రజెంట్ టెన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా?